బీఆర్ఎస్ పార్టీని ఇటు కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తే విలీనం అవుతుందని చెప్పేసి బీజేపీలో విలీనం అవుతుందని మాట్లాడుతూ ఉంది. ఇటు బీజేపీలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుందని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. అసలు నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరు ఏ పార్టీలో విలీనం చేసుకోవడానికి ఎవరు ఎవరితో కలవడానికి కుతకుతలాడుతున్నారో అర్థం కాని పరిస్థితి, లేకపోతే ప్రజలను మభ్య పెట్టడానికి ప్రజలను ఇచ్చినటువంటి హామీలను కావచ్చు, ఇటు బీజేపీని నమ్మి 8 సీట్లు గెలిపిస్తే, ఇటు కాంగ్రెస్ని నమ్మి 8 సీట్లు గెలిపిస్తే, ఇద్దరు కలిసి శటగోపం పెడుతున్నటువంటి ఈ వ్యవహారాన్ని మరిపించడం కోసము ఈ కాంగ్రెస్ బీజేపీ నాయకులు ఈ నాటకాలు ఆడుతూ ఉన్నారా ఏంటి అనేది చూడాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా కూడా అంటే తెలంగాణ ప్రజలను పిచ్చోలం చేసి ఆయన రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఏం మాట్లాడతాడు, బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది, కవితకు బెయిల్ వస్తుంది, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి వస్తుంది, కేసీఆర్కు గవర్నర్ పదవి వస్తుంది, హరీష్రావు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అవుతాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. ఇక బండి సంజయ్ కేంద్ర మంత్రి ఇంకొక ఆయన బీజేపీ కీలక నేత ఏం మాట్లాడతాడు, లేదు లేదు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలో విలీనం అవుతుంది, కేసీఆర్కు ఏఐసిసి పదవులు పదవిస్తారు, కేటీఆర్కు పిసిసి చీఫ్ పదవి ఇస్తారు, కవితను రాజ్యసభకు పంపిస్తారు, ఆ సీటు ఖాయమైంది అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడతారు. అంటే ఇక్కడ బీజేపీ బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ని ఏ విధంగా బదనాం చేయాలని అనుకోవచ్చా, లేకపోతే ఏమనుకోవచ్చు, ప్రజలని దృష్టి మరల్చడానికే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నారా, ఒకసారి మాట్లాడదాం దీని గురించి. అలాగే నిరుద్యోగుల సమస్యలను అసలు కేసీఆర్ ఇంకొకటి, కేసీఆర్ అసలు బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో కానీ కాంగ్రెస్లో కానీ విలీనం చేసేందుకు రెడీగా ఉన్నాడా, గత అనుభవాలు గతం ఏం చెప్తా ఉంది, కేసీఆర్ ఎలాంటి కేసీఆర్ రాజకీయం కానీ ఆయన రాజకీయ చిత్రత కానీ ఎట్లా ఉండబోతా ఉంది ఒకసారి చూద్దాం. 2001లో పార్టీ ప్రారంభించారు, టీఆర్ఎస్ పార్టీని పెట్టారు తెలంగాణ ఉద్యమ పార్టీ. ఆ రోజు నుంచి ఇప్పటిదాకా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, ఎన్నిసార్లు పార్టీని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నం చేసిర్రు, ఎన్నిసార్లు పార్టీ ఎమ్మెల్యేలను గుంజుకున్నారు, ఎన్నిసార్లు ఇబ్బందులు పెట్టిర్రు, ఇన్ని ఇబ్బందులు ఓర్చుకొని నిలబడి తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి కేసీఆర్ లాంటి నాయకుడు ఆఫ్టర్ ఆల్ కవిత బెయిల్ కోసమో ఇంకా దేని కోసమో ఈ చిన్న చిన్న ప్రయోజనాల కోసము ఒక రాష్ట్రం తరపున కొట్లాడేటువంటి పార్టీని ఒక పార్టీలో విలీనం చేస్తాడా, అంత తక్కువగా ఆలోచిస్తాడా, ఒకసారి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక దాంతోపాటు మన రాజకీయ నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చినాయి, ఎవరెవరు ఆ రాజకీయ నిరుద్యోగులు, తీన్మార్ మల్లన్నకు ఎమ్మెల్సీ పదవి వచ్చింది, ఈడే నిరుద్యోగులు అనడం పెట్టుకొని రోజు పొద్దుగా లేస్తే కుక్క లెక్క వరులుతూ ఉంటుండేవాడు గత ప్రభుత్వం మీద, సో వాడికి ఎమ్మెల్సీ పదవి వచ్చింది. ఇక ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు ఆయన కూడా నిన్న ఎమ్మెల్సీ ఇక ప్రమాణ స్వీకారం చేసిర్రు. బల్మూరు వెంకట్ ఇదే నిరుద్యోగులు అడ్డం పెట్టుకున్నటువంటి బల్మూరు వెంకట్ కూడా ఎమ్మెల్సీ పదవి వచ్చింది. అందరికీ పదవులు వచ్చినాయి, కానీ నిరుద్యోగ సమస్యలు అట్లనే ఉన్నాయి, నిరుద్యోగుల బాధలు అట్లనే ఉన్నాయి, వీళ్ళు వచ్చినటువంటి గ్రూప్ వన్లో రకరకాల అనుమానాలు డౌట్లు, ఆ 63 పోస్టులకు 180,000 మంది ఎందుకు అప్లై చేసుకున్నారు, ఇవన్నీ కూడా అట్లనే ఉన్నది. మరి ఏంది దీని వెనకాల ఉన్నటువంటి కథ అనేది అర్థం కాని విషయం ఏమైందిరా. సో కాబట్టి ఇట్లా ఈ నిరుద్యోగులకు ఎవరికి కూడా సమస్యలు సాల్వ్ కాలే, ఉద్యోగాలు రాలే, కానీ మన రాజకీయ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో, తీన్మార్ మల్లన్నకు ఉద్యోగం వచ్చింది ఎమ్మెల్సీ పదవి, కోదండరామరెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది ఎమ్మెల్సీ పదవి, బల్మూరు వెంకట్కి ఉద్యోగం వచ్చింది ఎమ్మెల్సీ పదవి, ఇక మిగతా వాళ్లకు గచ్చలసాని బిలసాని అట్లాంటి కొంతమంది కూడా అధికార ప్రతినిధులు రకరకాల పోస్టులు పార్టీ పదవులు ప్రభుత్వ అనుబంధ పదవులు ఇట్లాంటివన్నీ కూడా రావడం జరిగింది. సో కాబట్టి ఇవన్నింటి గురించి కూడా మాట్లాడదాం. ఫస్ట్ ప్రధానంగా దీని గురించి మాట్లాడదాం. దాంతోపాటు రేవంత్ రెడ్డి ఆరోగ్యం బాగానే ఉందా అని చెప్పేసి సోషల్ మీడియాలో బాగా చర్చ నడుస్తూ ఉంది. ఆయన ఆరోగ్యం ఏమన్నా మతస్థిమితం ఏమన్నా ఉల్టా పల్టా అయిందా ఏమైంది అనేటువంటి చర్చ కూడా నడుస్తూ ఉంది. అది కూడా మీకు ఒకసారి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా, ఆ వీడియో కూడా ఒకసారి మీకు ప్లే చేస్తా ఒక్క నిమిషము. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు, కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి పదవి, హరీష్రావుకు ప్రతిపక్ష నేత పదవి, కవితకు బెయిల్ వస్తుంది, ఢిల్లీలో కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి. ఏమన్నాడు రేవంత్ రెడ్డి నిన్న ఢిల్లీకి పోయి మీడియాతో మాట్లాడుతూ చిట్చాట్ సందర్భంగా, బీజేపీకిలో బీఆర్ఎస్ విలీనం అయిపోతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడతాడు. దేనికోసం ఈ మాట మాట్లాడిండు, గతంలో ఈయన ఫారిన్ టూర్ పోయినప్పుడు ఈయన భాగవతం అంతా బయటపడ్డది. ఎట్లా బయటపడ్డది, దొంగ కంపెనీలతోని ఒప్పందాలు చేసుకోవడు, సొంత అన్న కంపెనీ తమ్ముని కంపెనీతోటి 1000 కోట్ల పెట్టుబడి పెడతానికి ఒప్పందం చేసుకోవడు, అంటే ఇక్కడ సంపాదించింది, ఇక్కడ అక్రమంగా సంపాదించినటువంటి 100,000 కోట్లు
అమెరికా నుంచి పెట్టుబడులు పెట్టిస్తున్నట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసుడు. ఇవన్నీ కూడా బయటపడే వరకు ఒక యూట్యూబర్ రవిప్రకాష్ అని ఒక యూట్యూబర్ ఉంటాడు తెలంగాణలో, చాలామంది తెలుసు ఈ ఏపీ తెలంగాణలో. వాడు జర్నలిస్ట్ కాదు, యూట్యూబరే ప్రస్తుతానికి. సో ఆ యూట్యూబరు ఒక సంచలనమైన బ్రేకింగ్ అని చెప్పేసి వచ్చి ఏదో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుందని చెప్పేసి చెప్పింది. చెప్పగానే అది దేనికోసం అంటే అప్పుడు ఈయన పెట్టుబడులు పెడుతున్నటువంటి దాన్ని, ఈయన ఏదైతే దొంగ కంపెనీలతో పెట్టుబడులు పెట్టుకుంటున్నాడు, దాంతోపాటు సొంత తమ్ముడి కంపెనీ తీసుకొచ్చి ఈయన పెట్టుబడులు పెట్టిస్తున్నాడని అదొక చర్చ బాగా నడుస్తూ ఉంటే దాన్ని అటెన్షన్ డైవర్షన్ చేయడం కోసము ఆ యూట్యూబర్ రవిప్రకాష్ తోటి ఈయన ఒక ప్లాన్ చేసిండు. అది మళ్ళా ఇప్పుడు నిన్న ఏమైంది, ఈ రుణమాఫీ వ్యవహారంలో రైతుల నుంచి తీవ్రమైనటువంటి వ్యతిరేకత వస్తుంది. 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చి 31,000 కోట్లు కావాలి దానికోసం అని చెప్పేసి మాట ఇచ్చి క్యాబినెట్లో స్వయంగా ప్రభుత్వం తీర్మానం చేసి ఇదే ముఖ్యమంత్రి గారు ఆయన నోటితోటి 31,000 కోట్లు కావాలి, 47 లక్షల మంది రైతులకు రుణాలు ఉన్నాయి వాళ్ళని మాఫీ చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్న కేవలము మన 15 ఆగస్టు రోజున కేవలం 22 లక్షల మందికి మాత్రమే రుణమాఫీ చేసిండు, ఇంకా మిగతా 25 లక్షల మందికి రుణమాఫీ చేయలే. చాలామంది రైతుల్లో వ్యతిరేకత వస్తూ ఉంది. సో కాబట్టి వీళ్ళందరి నుంచి డైవర్షన్ చేయడం కోసము నిన్న పోయి ఈ డైలాగులు వేసిరనమాట, పోయి ఏపీకి పోయి అది ఢిల్లీకి పోయి. ఇక ఈయన ఇట్లా అంటే బీజేపీ వాళ్ళు ఏమి తక్కువ తిన్నారా? బీజేపీ వాళ్ళు కూడా తక్కువ ఏమి తినలే. వాళ్ళు కూడా కొంత ఈ కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రచారానికి ఇంకొంచెం బలం చేకూరుస్తారు. ఎట్లా? అసలు బీజేపీలో కాదు బీఆర్ఎస్ విలీనం అయ్యేది, కాంగ్రెస్ పార్టీలోనే బీఆర్ఎస్ విలీనం అవుతుంది. బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు, కేసీఆర్కు ఏఐసిసి పదవిస్తారు, కేటీఆర్కు పిసిసి పదవిస్తారు, కవితకు రాజ్యసభ సీట్ ఖాయమైపోయింది బీజేపీలో అని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడుతున్నది. ఇక అదే పార్టీ సంబంధం ఈటల రాజేందర్ లాంటి వాళ్ళేమో కొంచెం ఆయన జర్ర ఈయనలెక్క, మరి ఈయనలెక్క చిల్లర నాయకుడు కాదు, అంటే మరీ ఇంత దిగజారిపోయేటువంటి లోఫర్ నాయకుడు కాదు ఆయన. వీళ్ళు కంప్లీట్గా లోఫర్ నాయకులు ఇద్దరు. ఈయననేమో కేంద్ర మంత్రి పదవి, ఈయననేమో ముఖ్యమంత్రి పదవి, కానీ రాజకీయ నాయకుల పరంగా వాళ్ళ విశ్వసనీయత పరంగా లోఫర్ అన్నమాట. అంటే చాలా దిగజారినటువంటి వాళ్ళు, బురద రాజకీయాలు అన్నమాట, చిల్లర రాజకీయాలు అన్నమాట. సో అలాంటి స్థాయిలో కాడు కాబట్టి కొంత ఆయన ఇట్లాంటివి ఏం లేవో అంతా ఇవి తూతుమరే అని చెప్పేసి ఇట్లా అందరూ ఖండించండి. ఒకసారి ఈ వార్త చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ విలీనం చేసుకోవడం, బీఆర్ఎస్ పార్టీని విలీనం చేసుకోవడం కోసం 2 జాతీయ పార్టీలు పోటీ పడుతున్నాయా? బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని కాంగ్రెస్ నాయకులు అంటుంటే కాంగ్రెస్లోనే బీఆర్ఎస్ విలీనం అవుతుందని బీజేపీ కీలక నాయకులు సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు ఏకంగా సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు లాంటి బీఆర్ఎస్ నాయకులకు పదవులు కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ బాధ్యతలను భుజాన వేసుకుంటే బీజేపీ తరఫున కేంద్ర మంత్రి మన బండి సంజయ్ కుమారు ఈ విలీనం కార్యక్రమ ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నట్టు కనిపిస్తుంది. ఈ ఇరువురు నేతల వ్యాఖ్యలు చూసిన సగటు తెలంగాణ వాదులు ముక్కున వేలేసుకుంటున్నారు. పాలించమని గద్దెనెక్కిస్తే ఇవేం దిక్కుమాలిన రాజకీయాలని చెప్పేసి అంటున్నారు. ఇక చూడండి, ఈయననేమో బీజేపీలో విలీనం అయిపోతుంది బీఆర్ఎస్ పార్టీ అని అంటాడు, ఈయననేమో కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోతుంది అంటారు. అంటే పిచ్చోళన చేయడానికి తెలంగాణ ప్రజలను. వాస్తవానికి చెప్పాలంటే, క్లియర్గా చెప్పాలంటే, కుల్లంగుల్లాగా చెప్పాలంటే, బీఆర్ఎస్ పార్టీ ఈ 2 పార్టీలలో విలీనం కాదు కదా. ఇంకొక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పోతే బీఆర్ఎస్ పార్టీ బలమేందో, దాని సత్తా ఏందో ఈ 2 పార్టీలు చూడబోతూ ఉన్నాయి. సో కాబట్టి దాన్ని వీక్ చేసి పడేయాలి, దాన్ని ఎక్కడికక్కడ మొత్తము సంపేసేయాల పార్టీని. మనకు ఇంతకు మించినటువంటి అవకాశం రాదు. కేసీఆర్ ఇప్పుడు సచిన పాము లెక్క ఉన్నాడు కాబట్టి మొత్తం పురాగ సంపేసేయాలి, లేవలేకుండా కొట్టేయాలన్నటువంటి కుట్ర తప్ప ఇందులో ఇంకొకటి లేదు. బీఆర్ఎస్ పార్టీ గీ తుపిష్క పార్టీల విలీనం అయితే అదే, బీఆర్ఎస్ పార్టీ చూడని ఆటుపోట్ల, చూడని అవకతవ ఎత్తుపల్లాలా? ఎన్ని రాజకీయ సంక్షోభాలు చూసింది ఆ పార్టీ, ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టింది ఆ పార్టీని. ఇవే సోకాల్డ్ పార్టీలు, ఇదే కాంగ్రెస్ పార్టీ, ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి ఆ పార్టీని నిర్వీర్యం చేయడం కోసము ఎన్ని విధాలుగా శతవిధాలుగా ప్రయత్నం చేసింది వాస్తవం కాదా? ఒకసారి అది కూడా చూద్దాం చరిత్ర. కేసీఆర్ 2001లో పార్టీ పెట్టింది టీఆర్ఎస్ పార్టీ. అప్పటిదాకా మిగతా వేరే పార్టీలో ఉండి తెలంగాణ ఆకాంక్ష నెరవేర్చడం కోసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటే ఏకైక లక్ష్యంగా పెట్టుకొని తెలంగాణ రాష్ట్ర సమితి అని చెప్పేసి టీఆర్ఎస్ పార్టీని 2001లో ప్రారంభించింది. పెట్టిన కాడి నుంచి ఈ టీఆర్ఎస్ పార్టీ ఎంత వ్యూహంగా పోయింది అంటే, ఒకసారి మా ప్రొఫెసరు
మన గంటా చక్రపాణి సార్ చెప్తా ఉంటాడు. ఏం చెప్తా ఉంటాడు, చాలామంది కేసీఆర్ని విమర్శిస్తూ ఉంటారు, కేసీఆర్ను రకరకాలుగా అవకాశం కోసము ఆ పార్టీతో ఈ పార్టీతో పొత్తు పెట్టుకోవడం చెప్తా ఉంటాడు. చాలామంది అంటూ ఉంటారు ఈ రంగులో జెండాలు మెడలేసుకున్నాడు, ఆ రంగుల జెండాలు మెడలేసుకున్నాడు, అన్ని పార్టీలతో పొత్తులు పెట్టుకున్నాడు అని చెప్పేసి రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలతో చెప్పేసి కేసీఆర్ విమర్శిస్తూ ఉంటారు. కానీ కేసీఆర్ ఎత్తుగడ రాజకీయ లాబింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఆయన చాలా రాజకీయ చాణక్యుడు అని చెప్పేసి వారు మా ఇంటర్వ్యూలో చెప్పారు. కేసీఆర్ ఏం చేసాడంటే ఎప్పుడైనా సరే ఏ పార్టీతోనైనా సరే పొత్తు పెట్టుకుంటా అంటే ఆ పార్టీకి తెలంగాణ వాదాన్ని పూసినట్టు, తెలంగాణ అనేటువంటి రంగును ఆ పార్టీకి పూస్తాడు. కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొని కాంగ్రెస్ తోటి జై తెలంగాణ అనిపించిండు, అంటే తెలంగాణకు మేము అనుకూలమే అనేటువంటి లెటర్ని ఆ మాటని అనిపించిండు. ఇదే కేసీఆర్ టీడీపీతో పొత్తు పెట్టుకొని ఇదే చంద్రబాబు నాయుడికి తెలంగాణ రంగు పూసిండు, తెలంగాణకు అనుకూలంగా లేక ఇప్పించిండు. అది కేసీఆర్కు ఉన్నటువంటి అది. మిగతా పార్టీలతో కూడా ఎవరితో పొత్తు పెట్టుకున్నా కానీ వాళ్ళందరితోటి కేసీఆర్ చేసే పని ఏంటంటే తెలంగాణ అనేటువంటి దాన్ని రంగుని అందరికీ పూసిండు, అందరికీ పూసిండు. ఆయన పార్టీలో గెలిచినటువంటి 2001లో పార్టీలో అదైతే 2014 దాకా ఈ 13-14 సంవత్సరాల పాటు చాలా ఆటుపోట్లు జరిగినాయి. ఇదే వైఎస్ రాజశేఖర రెడ్డి టీఆర్ఎస్ పార్టీని ఆ పార్టీ గుర్తు మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలను గుంజుకోవడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేసిన కొంతమందిని గుంజుకున్నారు కూడా. ఇప్పుడు ఎట్లయితే పోతా ఉన్నాయో కొన్ని కషాయ గొర్రెలు, అట్లనే గతంలో కూడా తెలంగాణ ఉద్యమం కోసం తెలంగాణ కోసం కొట్లాడుతున్నప్పుడు కూడా కొంతమంది పోయిర్రు. ఎంతమంది పోయినా కానీ కేసీఆర్ ఉప ఎన్నికలు బై ఎలక్షన్స్ని ఒక అస్త్రంగా మార్చుకొని తెలంగాణ వాదాన్ని 14 సంవత్సరాల పాటు ఆ వాదం చల్లారకుండా ప్రజల లోపల ఆకాంక్ష బలంగా నెరవేరేటువంటి విధంగా తెలంగాణ కోసం కొట్లాడి ఫైనల్గా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్. ఇన్ని చేసినా, రాజకీయ లాబింగ్ చేసి ఇంత చేసినా లాస్ట్కు సరే తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో ఉంది కాబట్టి నాడు యూపీఏ 2 సర్కారు నాడు రెండు సభల్లో ఇటు లోక్సభలో రాజ్యసభలో బిల్లు పాస్ అయింది. అయినాక కేసీఆర్ గతంలో అన్నాడు, నాకు తెలంగాణ ఇస్తే టీఆర్ఎస్ పార్టీని నేను కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తా అని చెప్పేసి. సో వాస్తవానికి కూడా తెలంగాణ రాష్ట్రం వచ్చినాక టీఆర్ఎస్ పార్టీని విలీనం చేసినందుకు కేసీఆర్ సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళిండు. పోతే ఇదే కాంగ్రెస్ నాయకులు, ఇదే వీళ్ళకి బలపెక్కువ ఉంటుంది బేసిక్గా కాంగ్రెస్ వాళ్ళకు, ఏ గాయంతోనే ఏం పని, తెలంగాణ మనం ఇచ్చినా మనకే పడుతుంది, మొత్తం జనం అంతా మనకే ఓట్లు వేస్తారు, గాయంతో అవసరమే లేదు. ఆయన ఏం చెప్పాడంటే ఈ పార్టీని విలీనం చేస్తారు 2014లో కాంగ్రెస్ పార్టీలో, ఎందుకంటే తెలంగాణ నువ్వు ఇచ్చినవు, నా ఆ చిరకాల ఆకాంక్ష అది, మా ప్రజలను విభుక్తి చేసినవు ఆంధ్ర పాలకుల నుంచి, దోపిడీదారుల నుంచి. సో కాబట్టి నేను నా పార్టీని విలీనం చేస్తాను, కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తాను. కేసీఆర్ పోయిండు వాస్తవానికి కూడా, పోయి పార్టీని విలీనం చేస్తాను. పోతే ఇక్కడ ఉన్నటువంటి జానారెడ్డి కానీ జైపాల్ రెడ్డి కానీ ఇట్లాంటి సోకాల్డ్ మోచవారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా హే గాయంతో ఎందుకు అవసరమే లేదు, మనం తెలంగాణ చేసినాం మనకే ఓట్లు వేస్తారు జనం అంతా, మన అడగాలనే ఉంటారు జనం అంతా అని చెప్పేసి బాగా బీరాలకు పోయిర్రు, ఏతులకు పోయిర్రు. కేసీఆర్ చేస్తన్నా కానీ చేయలేదు. కేసీఆర్ కూడా కొన్ని పెట్టిండు, నా కోసం నా వెనకాల తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వాళ్ళకి మీరు అకామిడేషన్ చేయాలి, 100% మీరు పదవులు ఇవ్వాలి, 100% మీరు పార్టీలో కీలక బాధ్యతలు పైపాలి, రకరకాల చెప్పారు. వీటికి ఇక కాంగ్రెస్కు బీఆర్ఎస్ టీఆర్ఎస్కు మధ్యలో కుదరలేదు. కుదరకపోగా కేసీఆర్ నేను విలీనం చేస్తాను, పోతే ఈయనను అవమానపరిచేటువంటి విధంగా, ఏముందా నీ పార్టీ, ఎడ ఉంది నీ జెండా, ఇట్లా ఎగతాళి చేసేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ని అవమానించి పంపించింది. పంపిస్తే అదే కేసీఆర్ 2014లో ఒంటరిగా పోటీ చేసిండు, ఏ ఉంటే ఉంటాం పీడితే పీడతాం, గెలిస్తే తెలంగాణ రాష్ట్రాన్ని ఇంకొంచెం ముందుకు తీసుకుపోతాం, వచ్చిన రాష్ట్రాన్ని, ఓడిపోతే సమర్థవంతమైనటువంటి ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పేసి ఇదే కేసీఆర్ పార్టీ 2014లో టీఆర్ఎస్ పార్టీ పోటీ చేసి 64 సీట్లతోటి గవర్నమెంట్ను ఫామ్ చేసింది. 64-63 సంథింగ్ గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయినాక ఇక్కడ 100% ఇక కొంత మనకు రాజకీయంగా ఇట్లా డిస్టర్బెన్స్ కావద్దని రకరకాల రాజకీయ పరిణామాలు జరిగినాయి. వాళ్ళు ఆ రోజే ప్రకటించారు, ఇక నుంచి మీద కంప్లీట్గా రాజకీయ పార్టీ మాది, ఉద్యమ పార్టీగా ఎన్రోల్ మేము ఉన్నాం, మా ఉద్యమ ఆకాంక్ష నెరవేరింది, ఇక మేము రాజకీయ పార్టీగా ముందుకు పోతున్నామని చెప్పారు. అప్పటి నుంచి చేసారు. అప్పటి నుంచి తర్వాత
2014 2018లో ముందస్తు ఎన్నికలకు పోయారు. ముందస్తు ఎన్నికలకు పోయి అక్కడ 80+ 83-84 సీట్లు వచ్చినాయి. అక్కడ గెలిచిర్రు. మళ్ళా 2023లో వీళ్ళు పార్టీని నేమ్ చేంజ్ చేసిర్రు. టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్కి మార్చిర్రు. అంటే నేషనల్ పాలిటిక్స్ వైపు పోదామన్నటువంటి ఒక ఆలోచనతోటి ఆయన కొంత సెంట్రల్ ఇంట్రెస్ట్ తోటి టిఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ పార్టీగా మార్చిర్రు. 2024లో బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆ బీఆర్ఎస్ ఓడిపోయింది. ఓడిపోయి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు. ప్రధాన ప్రతిపక్షంగా 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిరు. గెలిచినటువంటి ఈ పార్టీ ఇప్పుడు విలీనం అయిపోతుంది అన్నటువంటి ప్రచారము బాగా చేస్తా ఉన్నాయి. ఇటు కాంగ్రెస్ పార్టీ, ఇటు బీఆర్ఎస్ పార్టీ, అది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ బీజేపీలో విలీనం అయిపోతుందని చెప్తుంది, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్లో విలీనం అయిపోతుందని చెప్తుంది. అసలు కాంగ్రెస్ వాళ్ళని బీజేపీ వాళ్ళని కేసీఆర్ ఎట్లా చూస్తాడు తెలుసా? పూచికపుల్ల లెక్క చూస్తాడు. పెద్దగా పట్టించుకోడు ఆయన. ఎందుకంటే ఇవన్నీ రిమోట్ కంట్రోల్ పార్టీలు అనమాట. అంటే రిమోట్ కంట్రోల్ పార్టీలు, ఒక పార్టీ రిమోట్ ఏమో గుజరాత్లో ఉంటుంది, ఇంకొక పార్టీ రిమోట్ ఏమో ఢిల్లీలో ఉంటుంది. కేసీఆర్ రిమోట్ పెట్టి ఆడిస్తే ఆడే నాయకుడు కాదు. ఉద్యమ నాడే ఏ పదవి లేనప్పుడే, ఏ హోదా లేనప్పుడే, ప్రజలకు అంత దగ్గరగా అన్నప్పుడే పార్టీని ఏ విధంగా తీసుకుపోవాలి, పార్టీని నిర్వీర్యం చేస్తుంటే, కుట్రలు చేస్తుంటే ఎట్లా పార్టీని పైకి తీసుకురావాలన్నటువంటి ప్రయత్నం చేసినటువంటి నాయకుడు కేసీఆర్. బీఆర్ఎస్ పార్టీని ఇవాళ విలీనం చేస్తారంటే ఎట్లా నమ్ముతారు తెలంగాణ ప్రజలు? వీళ్ళు చిల్లర మాటలు, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాలు. ఇప్పుడు వాస్తవానికి ఎందుకు ఈ ప్రచారం మొదలు పెట్టినాయా వీళ్ళు అంటే, ఇప్పుడు ఎంపీలలో తెలంగాణకి 8 మంది బీజేపీ వాళ్ళు, బీజేపీ 8 మంది కాంగ్రెస్ సన్యాసులు ఉన్నారు. ఈ 8 మంది ఉండి 8 రూపాయల పని లేదు, 8 రూపాయల పాయదగిడి చేస్తారు తెలంగాణ రాష్ట్రానికి. సో కాబట్టి వీళ్ళ తప్పులను కప్పిపించుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నం. ఎవడైనా ఇక్కడ బీజేపీ పార్టీ ఉంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి అపోజిషన్లో ఉంటుందా, లేకపోతే ఒత్తాస వల్పుతుందా? కానీ తెలంగాణ రాష్ట్రంలో విచిత్రంగా ఉంటుంది పరిస్థితి. తెలంగాణలో చాలా విచిత్రంగా ఉంటుంది, చూపిస్తాం మీకు అది కూడా. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, బీజేపీ పార్టీ కూడా ప్రతిపక్షంలో ఉంది, కేంద్రంలో అధికారం ఉంది, బీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. ఇప్పుడు ఈ రెండు ఒకటైనాయి. బీఆర్ఎస్ను కొట్టడం కోసము, కేసీఆర్ను కొట్టడం కోసము, కేసీఆర్ను బీఆర్ఎస్ పార్టీని కొట్టడం కోసము ఈ రెండు పార్టీలు ఒకటైనాయి, జాతీయ పార్టీలు. ఎందుకు ఒకటైనాయి అంటే తెలంగాణ రాష్ట్రం విషయంలో ఎందుకు ఒకటైనా రెండు జాతీయ పార్టీలు అంటే, అరే అయితే నువ్వు బీజేపీ అన్న ఉండాలి తెలంగాణ రాష్ట్రంలో, లేకపోతే కాంగ్రెస్ అన్న ఉండాలి, ఈ మధ్యలో కేసీఆర్ ఉండొద్దు, కేసీఆర్ ఉండొద్దు, కేసీఆర్ను మింగేదాం మనం ఫస్ట్ ఇద్దరం కలిసి అని చెప్పేసి ఇది ఒక కుట్ర అన్నమాట. బీఆర్ఎస్ పార్టీని మొత్తాన్ని కుంచించేసేటువంటి, మొత్తం అంతం చేసేటువంటి కుట్ర జరుగుతూ ఉంది. అయితే నువ్వు ఉండు, అయితే నేనుంటా, ఇద్దరమే కొట్లాడాలి, కానీ నీకు నాకు నిన్ను నన్ను కాదని బలంగా ఇంకొక నాయకుని వైపు ఉంటే కష్టమవుతుంది. ముందు కేసీఆర్ని కనుక మనము, బీఆర్ఎస్ పార్టీని కనుక మనం నిర్వీర్యం చేసి తెలంగాణ రాష్ట్రం నుంచి మొత్తానికి దాన్ని క్లోజ్ చేసేసాం అనుకో, ఇంకా ఫైటింగ్ ఎంతసేపు ఉన్నా బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది, బీజేపీ కాంగ్రెస్ మధ్యలోనే ఉంటుంది. ఇద్దరు కలిసే ఇంకా తెలంగాణ రాష్ట్రాన్ని అది చేయొచ్చు. సో ఈ రకమైనటువంటి కుట్ర జరుగుతూ ఉంది. కానీ తెలంగాణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, కేసీఆర్ లాంటి నాయకుడికి ఈ రాజకీయము జూజూబీ అన్నమాట, జూజూబీ. సో కాబట్టి ఇలాంటి చిల్లర మల్లర కామెంట్లు చేసి వాళ్ళ స్థాయిని తగ్గించుకోవడం తప్ప దాంట్లో ఇంకొక అవకాశం కానీ ఇంకొక అది కానీ లేనేలేదు. సో కాబట్టి ఇదంతా కూడా పెద్దగా చర్చ చేయాల్సినటువంటి అవసరం లేదు. ఇది కేవలము అటెన్షన్ డైవర్షన్ కోసం జరుగుతున్నటువంటి డ్రామా మాత్రమే.